బ్రో లాంటి ఒక పెద్ద క్యాస్టింగ్ ఉన్న ఫిల్మ్లో మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు, ఎట్లా వచ్చింది అవకాశం? బ్రో ఈజ్ అగైన్ ఇట్స్ వెరీ అలా స్ప్లిట్ మూమెంట్లో దొరికిన ఆపర్చునిటీ. చూశారు, ఫోటో తీసుకున్నారు, పంపిస్తారు. నేను ఆ ఫోటో తీసుకున్నప్పుడు ఏమనుకుంటే చేస్తాను, ఏదో పాసింగ్ క్యారెక్టర్ ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ సీన్ చేసినప్పుడు అర్థమైంది చాలా ఇంపార్టెంట్ రోల్. మిమ్మల్ని మీరు ఎలా మోల్డ్ చేసుకుంటున్నారు? సపరేట్గా ప్రతిదానికి ఎవరు నన్ను అడిగే అంత గాడ్ ఫాదర్ బాధర్ లేరు. ఎక్స్పీరియన్సెస్ గాడ్ ఫాదర్ అయిపోయింది. బల్గం లాంటి సినిమాలు మొత్తం చరిత్రను తిరగరాశాయి. ఏది హిట్ ఏది హిట్ కాదో చెప్పలేము, బట్ మీరేమన్నా ఈ లైన్స్ పెట్టుకున్నారా ఇక పైన, మినిమం ఇలా ఉంటే చేద్దాము, ఇట్లా కాదు వెళ్ళడం ప్రాపర్ కానీ, ఏమైనా డిజైన్ చేసుకున్నారా మీరు? ఒక సినిమాలో ఒక తప్పు చేస్తుంటాం, నెక్స్ట్ సినిమాకి కొత్త తప్పు చేస్తాం, పాత తప్పు చేయడం. కరెక్ట్గా ఇప్పుడు కరెంట్లీ అయితే ఆఫ్టర్ డ్రో నుంచి కొన్ని ఎగ్జిట్ పాయింట్ చూపించగలరు లేదా ప్రొడ్యూసర్స్ ప్రాపర్గా ప్రమోట్ చేయగలరు లేదా ఇవి చూసుకుంటున్నాను. ఇంత రోల్ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ వెల్ విషర్స్ ఎవరో అంటారు ఈ టైంలో నువ్వు హీరోగా చేస్తే ఎందుకు చేస్తున్నావు క్యారెక్టర్? కెమెరా ముందు నా వర్క్ బాగుందా లేదా, కెమెరా నన్ను రెస్పెక్ట్ చేస్తుందా లేదా, ఆ రోల్ నన్ను రెస్పెక్ట్ చేస్తుందా లేదా అది చూసుకుందాం. పవన్ కళ్యాణ్ లాంటి గారు వాళ్ళు, త్రివిక్రమ్ లాంటి గారు వాళ్ళు ఉన్నప్పుడు టేక్ వెళ్లే ముందు భయపడ్డ సన్నివేశం ఉంది. మనం ఎప్పుడైతే కంఫర్టబిలిటీ కోల్పోతే తెలియకుండా మనకు తెలియని ఇన్కంఫర్ట్ లైక్ ఇన్సెక్యూర్నెస్ వస్తుంది. అవును అవును.